ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఆంధ్రప్రదేశ్లో మరి సీఎం జగన్మోహన్ రెడ్డి గారిదే, మళ్ళీ వైసీపీ పార్టీదే మళ్ళీ అధికారం అనేటువంటి కోణంలో ఇండియా టుడే సర్వే నిర్వహించినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీదే విజయం అని చెప్పేసి ఇండియా టుడే సర్వే వెల్లడించింది. ఇండియా టుడే సర్వే మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే నిర్వహించింది. మరి ఈ సర్వేలో ఏపీ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే మరి వైసీపీకి 18 పార్లమెంట్ స్థానాల్లో టీడీపీకి 7 దక్కుతాయని చెప్పేసి సర్వే తెలిసి చెప్పింది. ఆగస్టు ఎడిషన్ మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్ నిర్వహించామని చెప్పేసి ఇండియా టుడే స్పష్టం చేసింది. గత నెలలో ఇండియా టీవీకి కూడా సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 19 స్థానాలు వైసీపీకి, 6 స్థానాలు మరి టీడీపీకి వస్తాయని చెప్పేసి తెలియజేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇక్కడ విషయం ఏంటంటే ఈ సర్వేలు వస్తున్నటువంటి తీరులో ఒకసారి టీడీపీకి, ఒకసారి వైసీపీకి, ఒకసారి టీడీపీకి, ఒకసారి ఇంకో ఇట్లాగా వన్ బై వన్ మారుతూ వస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కానీ ఇండియా టుడే సర్వేని మాత్రం ఇప్పుడు కొంచెం చర్చకి దారితీస్తున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. మరి ప్రశాంత్ కిషోర్ ఉన్నారు, మరి ప్రశాంత్ కిషోర్ గారు ఇటీవల ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రాణాచారం చెప్పి అంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కనీసం 30 సీట్లు కూడా రావు అనేటువంటి కోణంలో ఆయన చెప్పారు అనేటువంటి విధంగా ఒక సెక్షన్ మీడియా మరి దీని గురించి ప్రచారం చేసినటువంటి సందర్భం కూడా ఉంది. అంటే ఎందుకంటే ఆ రిపోర్ట్ మన దగ్గర లేదు, కానీ ఆయన ఒక సర్వే చేయించాడు. ఆ సర్వే చేయించిన తర్వాత ఇప్పుడు ఎన్నికలు జరిగితే వైసీపీ ఖచ్చితంగా కూడా పదిహేను చాలా దారుణమైనటువంటి సీట్లు వస్తాయనేటువంటి కోణంలో ఆయన సర్వే చేయించి ఆ రిపోర్ట్ సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే మరి ఇది ఆయన మండిపడ్డారనేటువంటి కోణంలో ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి మీడియా ఛానల్స్ విపరీతంగా మరి గోళం చేసినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి ఇంత కొన్ని రోజుల క్రితం. మరి ఇప్పుడు ఇండియా టుడే సర్వే ప్రకట, ప్రశాంత్ కిషోర్ సర్వే ప్రకట, అసలు ప్రశాంత్ కిషోర్ అసలు సర్వే నిర్వహించాడా? ప్రతిపక్షాలు సంబంధించినటువంటి ఛానల్స్ చెప్తున్నట్లుగా మరి వాళ్ళు చెప్పారు, కానీ ఎవరు దీన్ని ఖండించినటువంటి పరిస్థితి లేదు. మరి దీంట్లో నిజాలు ఎంత తెలియాలి, కానీ ఒకటైతే పర్ఫెక్ట్ ఏంటంటే ఇంక కొన్ని రోజులు నాకు తెలిసినంత వరకు ఇంకేదో సర్వేకి సంబంధించింది టీడీపీకి ఫేవర్గా వస్తుందేమో చూడాలి. అంటే ఒక సర్వే గేమ్, అంటే ప్రజల్లోకి సర్వేలు వెళ్ళిపోయి ఏదన్నా అంటే ప్రజలు ఏదైనా అపనమ్మకం వచ్చేటువంటి పరిస్థితులు లేకుండా ఇప్పుడు మనమేమో పీకేకి సంబంధించినటువంటి సర్వే దాన్ని పోగొట్టుకోవడానికి ఈ సర్వే ఏమైనా వచ్చిందా, లేకపోతే ఈ సర్వే అయిపోయిన తర్వాత ఇంకో సర్వే ఏమైనా వస్తుందా? మరి కొన్ని రోజుల్లో ఇంకొక సర్వే కానీ టీడీపీకి అనుకూలంగా కానీ వస్తే మరి దీంట్లో ఏముంది అనేది ఎవరికి అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. చూద్దాం.